పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రాజకుమారుడు సినిమాతో తెరంగ్రం చేశారు మహేష్ హ్యూజ్ హిట్ గా నిలిచిన రాజకుమారుడు మహేష్ కి మంచి పేరును తెచ్చింది తొలి సినిమాతోనే సత్తా చాటిన మహేష్ ప్రేక్షకాదరణ పొందారు బెస్ట్ మేల్ డెబ్యూగా నంది అవార్డును సైతం అందుకున్నారు మహేష్ కెరియర్ లో చెప్పుకోదగ్గ సినిమాలను చూస్తే రాజ్ కుమారుడు తర్వాత రెండు వేల ఒకటిలో వచ్చిన కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన మురారి సంకల్ప బలంతో ఏదైనా సాధించవచ్చు అని చెప్తూ వచ్చిన ఈ సినిమా మహేష్ కు నటుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది ఇక రెండు వేల మూడులో వచ్చిన ఒక్కడు చిత్రం తెలుగు సినీ రికార్డులను తిరగరాసింది మహేష్ మాస్ యాంగిల్ ను చూపిస్తూ తీసిన ఈ పాత బస్తి బ్యాక్ డ్రాప్ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది అత్యధిక వసూలు సాధించిన తెలుగు సినిమాగా అప్పట్లో సరికొత్త రికార్డు నెలకొల్పింది ఇక రెండు ఆరులో వచ్చిన పోకిరి గురించి ఎంత చెప్పునా తక్కువే పూరి జగన్నాథ్ స్టామినాకు మహేష్ మానియా మ్యాచ్ అయితే ఎలా ఉంటుందో చాటి చెప్పిన చిత్రం ఇది తెలుగు చలన చిత్ర రికార్డులను తిరగరాస్తూ పెద్ద ప్రపంచనమే సృష్టించింది ప్రిన్స్ ని కాస్త సూపర్ స్టార్ గా మార్చేసిన సినిమా పోకిరి రెండు వేల పదకొండులో లో విడుదలైన దూకుడు చిత్రం అంటే సినీ లవర్స్ ఒక శ్రీను వైట్ల కి ఇది పరాకాష్ట మహేష్ లోని అన్ని యాంగిల్స్ ని వాడేసి బాక్సాఫీస్ దగ్గర భారీ వసూలు అందుకుంది ఈ చిత్రం రెండు వేల పన్నెండులో లో మళ్లీ పూరి డైరెక్షన్ లో వచ్చిన బిజినెస్ మ్యాన్ చిత్రం కూడా బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది మాఫియా నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ఆ సంవత్సరంలో విడుదలైన సినిమాలో అత్యధిక వసూళ్లు రాబెట్టిన చిత్రంగా నిలిచింది ఇక రెండు వేల పదమూడులో వచ్చిన సీతమ్మ వాకెట్లో సిరిమల్ల చెట్టు సినిమా టాలీవుడ్లో చాలా కాలం తర్వాత వచ్చిన మల్టీస్టారర్ మూవీ శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో తో కలిసి మహేష్ ఇందులో నటించారు ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు యూత్ ను కూడా బాగా అట్రాక్ట్ చేసింది ఈ చిత్రం ఇక రెండు వేల పదిహేను లో వచ్చిన శ్రీమంతుడు ఊరిని దత్తత తీసుకునే కాన్సెప్ట్ తో వచ్చిన ఈ చిత్రం ఎందర్నో ఇన్స్పైర్ చేసింది రెండు వేల లో వచ్చిన భరత్ అనే మహేష్ కెరీర్ లోనే మంచి ఓపెనింగ్స్ ను సంపాదించి పెట్టింది కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ఈ రెండో సినిమా తమ జోడీకి తిరుగులేదని నిరూపించింది రెండు వేల పంతొమ్మిదిలో వంశీ పైడిపల్లి డైరెక్షన్ లో వచ్చిన మహర్షి చిత్రం వీకెండ్ వ్యవసాయం అనే అద్భుతమైన పాయింట్ ని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది ఈ సినిమాలన్నీ కూడా ఆయా సంవత్సరాలకు సంబంధించి హై సాధించిన చిత్రాలుగా నిలిచిపోయాయి ఎనిమిది నంది అవార్డులు ఐదు ఫిల్మ్ఫేర్ అవార్డులు మూడు సినిమా అవార్డులు మూడు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ ఒక ఇంటర్నేషనల్ ఇండియన్ ఫిల్మ్ అకాడమీ అవార్డును కూడా మహేష్ అందుకుని సూపర్ స్టార్ ట్యాక్ కి సరైన అర్థాన్ని నిరూపించారు ఇక రెండు వేల ఇరవైలో వచ్చిన సరిలేరు నీకెవరు చిత్రంలో తన కెరీర్ లో ద బెస్ట్ కలెక్షన్స్ సాధించిన చిత్రంగా రిలీజ్ అయిన కేవలం పది రోజుల్లోనే రెండు వందల కోట్ల పైచులకు గ్రాసను వసూలు చేసి ఇప్పటికీ కలెక్షన్స్ రాపెడుతూ దూసుకు వెళ్తోంది మరి చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి మన ఎస్విఆర్ మీడియా యూట్యూబ్ ఛానల్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ